एक्नाथ शिंदे క్యాంప్ రాజకీయాలతో మహారాష్ట్ర పాలిటిక్స్ హీట్ ఎక్కాయి। సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతి రాగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం ఉద్ధవ్ ఠాకరే। ముఖ్యమంత్రి పదవికి పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నారన్నారు। మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది శివసేన। తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు ఏక్నాథ్ షిండే। తాజా పరిస్థితులపై సీఎం ఉద్ధవ్ తో భేటీ అయి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్। సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్వేగంగా మాట్లాడారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే। శివ సైనికులు మోసం చేయొద్దన్నారు। తన ముందుకొచ్చి రాజీనామా చేయాలని అడిగితే రిజైన్ చేసేవాణ్ణి అని అన్నారు। సీఎం పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు। తన తర్వాత ఏ శివ సైనికుడు సీఎం అయినా సంతోషమే అన్నారు ఠాకరే। कुठेही कसंही वळण घेऊ शकतं। आज मी नेमकं काय बोलणार आहे, मला दुःख कशाचं झालेलं आहे, आश्चर्य कशाचं वाटलेलं आहे, धक्का कशाचा बसलेला आहे। काँग्रेस आणि राष्ट्रवादी म्हणाली की आम्हाला मुख्यमंत्रीपदी उद्धव ठाकरे नकोत, तो त्यांचा विचार आहे। शिवसेना ఎప్పుడూ హిందుత్వాన్ని వదిలిపెట్టలేదన్నారు ఠాకరే। అనుకోకుండా సీఎం పదవి వస్తే రెండేళ్లలో సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరుగైన పాలన అందించామన్నారు। తాను బాల్ ఠాకరే కుమారుణ్ణని, పదవి కోసం ఎప్పుడు వెంపర్లాడలేదని అన్నారు। ప్రస్తుత రాజకీయ పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు। ప్రభుత్వంలో భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్ తనను సీఎంగా వద్దనుకుంటే అది వేరన్నారు। కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు ఏం చేయగలనని ఆవేదన వ్యక్తం చేశారు ఠాకరే। आम्हाला तुम्ही मुख्यमंत्री पदी नको, ठीक आहे, चला मी उठतो। आणि आज सुद्धा मी तुम्हाला सांगतो, जर त्याच्यापैकी एकाही आमदाराने समोर येऊन मला सांगितलं किंवा जर त्यांनी स्टेटमेंट दिलं की उद्धव ठाकरे मुख्यमंत्री पदावरती नकोत, तर मी आता मुख्यमंत्री पदाचा राजीनामा द्यायला तयार आहे। आणि ह्याच्यावरती विश्वास नसेल तर आज आपली फेसबुक लाईव्ह झाल्यानंतर आज संध्याकाळपासून मी माझा मुक्काम वर्षावरनं मातोश्रीला हलवत आहे। మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది శివసేన। పార్టీ సమావేశానికి హాజరు కావాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు పార్టీ ఎమ్మెల్యేలందరికీ లేఖ రాశారు। ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా సమావేశానికి హాజరు కాకపోతే వాళ్ళు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తామన్నారు। సరైన కారణం లేదా ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి రాకుంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని లేఖలో ప్రస్తావించారు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు। అసమ్మతి ఎమ్మెల్యేల క్యాంపు పెట్టిన శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే ఏకంగా పార్టీ చీఫ్ విప్ నే మార్చారు। భరత్ గోగావాలేను చీఫ్ విప్ గా నియమించినట్లు ట్వీట్ చేశారు ఏక్నాథ్ షిండే। శివసేన శాసనసభ పక్ష విప్ గా సునీల్ ప్రభు ఆదేశాలని చట్టవిరుద్ధమని ట్వీట్ చేశారు। మరోవైపు తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు ఏక్నాథ్ షిండే। ఇందులో 35 మంది శివసేన ఎమ్మెల్యేలుగా కాగా మిగతా వాళ్ళు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా తెలుస్తోంది। తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు ఏక్నాథ్ షిండే। తనతో బీజేపీ నేతలు ఎవరూ టచ్ లో లేరని చెప్పుకొచ్చారు షిండే। సొంత పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని చెప్పారు ఆయన। మరోవైపు సూరత్ క్యాంప్ నుంచి తిరిగొచ్చారు శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్। 100-150 మంది పోలీసులు తనను చుట్టుముట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లారన్నారు। తనపై హత్యాయత్నం జరిగిందని, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేశారని అన్నారు। ఫైనల్ గా తాను సేఫ్ గా ఉన్నానని, सीएम उद्धव ठाकरे वेंटे नडुस्ताननी अन्नारू नितिन देशमुख। लेकिन अटैक आने का कारण बता के कुछ तभी मेरे बॉडी पे प्रक्रिया करना चाहते थे, यानी मेरा घात करना चाहते थे, लेकिन ईश्वर की कृपा से मैं सही सलामत हूँ, अभी भी अच्छा हूँ। मेरे को कोई प्रकार का अटैक आया नहीं, कोई प्रकार के मेरे बीपी शुद्ध बढ़ी नहीं है। सीएम उद्धव ठाकरे राजीनामा చేశారన్న ప్రచారంపై స్పందించారు శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్। ఏం చేయాలో మహా వికాస్ అఘాడీ కలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు। ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అసెంబ్లీని రద్దు చేస్తారన్నారు। ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్లేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు సంజయ్ రౌత్। బాహర్కి రాజ్యమే లేకర్ జానే కా జో ప్రయాస్ చల్ రహా హై, అప్నే దేఖా హోగా ఏక్ విధాయక్ నితిన్ దేశ్ముఖ్ జో అकोला से नागपुर पहुंचे हैं, उसके लिए उसको क्या क्या करना पड़ा आपने देखा, उसने अपनी पूरी आपबीती सुनाई। శివసేనలో రెబల్స్ రాజకీయంతో ఏఐసీసీ పరిశీలకుడు సీనియర్ నేత కమల్నాథ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు। తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కతాటిపై ఉన్నారని చెప్పారు। ప్రభుత్వాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదని ఉద్ధవ్ తనతో చెప్పారని కమల్నాథ్ అన్నారు। సీఎం ఉద్ధవ్ ఠాకరేను కలిశారు ఎన్సీపీ లీడర్లు శరద్ పవార్, సుప్రియ సూలే। ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు। ఏక్నాథ్ షిండేనే సీఎంగా చేయాలని శరద్ పవార్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది। అదే నిజమైతే మహా పాలిటిక్స్ ఇంకా ఏ టర్న్ తీసుకోబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది।